మామూలుగా బంగారం అంటేనే ఆడోళ్ళకు ఆరో ప్రాణం లెక్క. భర్తలు ఎక్కువనా బంగారం ఎక్కువనా అంటే ఎటు తెలుసుకోని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు లోకం మీద. అంటే మైండ్లో అప్పటికే ఆన్సర్ జనరేట్ అయినా బయటికి చెప్పేందుకు జరంత వెనక ముందవుతారు. అసలు ఈ బంగారం అనే వస్తువుని ఎవరు కనిపెట్టిర్రో కానీ బంగారం అసంటి సంసారాల నడుమ జవడాలు పెడుతుంటాయి. బంగారం కొనిస్తావా లేదా అని కయ్యాలు పెట్టుకుంటారు. మరి అంత తెలివున్న బంగారం ఫ్రీగా వంచుతున్నారంటే ఎట్లుంటుంది? అది కూడా వరలక్ష్మి అమ్మవారి పండుగ పూట. ఇక చూడర్రి బంగారం లక్కీ డ్రాల జాతర ఎట్లా నడిచిందో. ఎంతమందో చూస్తున్నారా, అదృష్టానికి అగ్ని పరీక్ష పెట్టుకుంటందుకని వచ్చిన మహిళా మనులు వీళ్ళంతా. వందల మంది కాదు, వేలు వేల మందే వచ్చిర్రు. 100 రూపాయల కిలో చీరలంటేనే ఉరికొచ్చి లైన్లు కడతారు. ఇక ఫ్రీగా బంగారం వచ్చాడంటే ఒట్టి ముచ్చట్న. 0.25 కిలో బంగారం అట లక్కీ డ్రాల తీసి గెలిచిన వాళ్ళకి వంచుతందుకని పిలిచిర్రు వీళ్ళందరినీ. అంటే మొత్తం ఒకరికే కాదు, మనిషికో గ్రామ సొప్పున్నట. తూర్పుగోదావరి జిల్లా గోకవరం కాడ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన నడుపుతున్న గీ కంబాల శ్రీనివాసరావు అన్న వరలక్ష్మి వ్రతం పూట మొత్తం 450 మందిని అదృష్ట లక్ష్ములను చేసే ప్రోగ్రాం పెట్టిండు. అగో లక్కీ డ్రా తీస్తున్నారు చూడు. 17183 కొత్తపల్లి వాళ్ళు తగిలిందమ్మా. మాదారపు కుమారి వైఫ్ ఆఫ్ ధర్మరాజు గారు ఉన్నారు ఇక్కడ. ఎవరో ఆ కుమారక్క, అదృష్టం బాగానే ఉన్నట్టుంది, టైంకి అక్కడ లేదు. ఇక ఇట్లా మొత్తం 450 మంది పేర్లను డ్రాల తీసి కిలోగ్రామ్ బరువు ఉన్న బంగారు వరలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని వంచిర్రు. అగో డ్రాల గెలిచిన వాళ్ళ ముఖాలైతే బంగారం వాళ్ళకి మెరిసినాయి. ఇక చేతుల సంచులు అభినందన పత్రాలు పట్టుకొని గ్రూప్ ఫోటో దిగిరి చూడు. కిస్మతున్న అమ్మలక్కలంతా గ్రాము బంగారం అంటే ఎంత లేదన్నా 7-8 వేల ఇలవనాయే. ఒట్టిగొస్తుంటే ఎట్లుంటది మరి? ఇంతకీ బంగారం మంచుడు ప్రోగ్రామ్ ఎందుకు పెట్టినట్టు ఈ శ్రీనివాస్ అన్న ఆయన అంటే, హిందువుల చైతన్యమే కాకుండా ముస్లింస్ మా దగ్గర క్రిస్టియన్స్ కూడా ఈ ప్రోగ్రాంలో ఈ బంగారు వరలక్ష్మి గ్రూపులు తగిలి అన్ని మతాల వాళ్ళకి ఇచ్చేలాగా ఈ కార్యక్రమం రూపొందించి చేయడం జరిగింది. మొత్తం 17,000 మంది పేర్లు నమోదు చేసుకుంటే అందులో 450 మంది అదృష్టవంతులు అయ్యారు. ఒక్క హిందూ మత పోలకే కాదట, అన్ని మతాలలో ఇలా పేర్లు నమోదు చేసుకున్నారట. లక్కీ డ్రాల పేర్లని 2 ముస్లిం ఆడలకైతే పిలిచి మరీ బంగారం ఇచ్చిందట సీనన్న. ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా ఉంటే రండి అన్నారు. మేము వెళ్ళామండి ముస్లింస్, మాకు పిలిచి మరి స్పెషల్గా ఇచ్చారండి ఇద్దరికి. ఇక పేరు వెళ్ళిన వాళ్ళంతా రేపు వరలక్ష్మి వ్రతాన్ని ఎంత సంబరంగా చేసుకుంటారో గానీ ఇక వెళ్ళనోళ్ళే చా బ్యాడ్లకక్క, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకొని, అయినా ఒక గ్రామ వరలక్ష్మి రూపమేంది, మా ఇంటి ఆయన 2 గ్రాములతో చేపియమంట అని వాళ్ళ బ్యాడ్లక్ను భర్తల మీదకి రుద్దే ప్రయత్నం చేస్తున్నందుకు కొంగులు చెక్కుకుంటే ఇంటికి పోయిర్రట.